ओम शुभंकर्ये नमः आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरु शुक्र शनिभ्यश्च राहवे केतवे नमः। सिंहराशि वारी एप्रिल मासमलो गोचार फलितमुलु ई विधंगा उन्नाई। सिंहराशि वारी ई योक्क मासमुनंदन कोंत बाध करिगिंचेटुवंटि विषयालु तेलियुट तद्वारा कोंत मानसिकमैनटुवंटि बाध ఎవరితో మాట్లాడాలన్నా సరే గతంలో జరిగినటువంటి కొన్ని సందర్భాలను నెమరవేసుకుంటూ మాట్లాడటం, ఏదో ఒక భయముతో మాట్లాడటం ప్రతి ఒక్కరితో, శత్రువుల దగ్గర నుంచి కొంత భయమైనటువంటి వాతావరణము రావటం, శత్రువు గట్టివాడు అవనప్పటికీ కూడా ఏదో అతను ఏదో చేసేస్తాడు, ఏదో జరిగిపోతుంది, ఎక్కడి నుంచో ఏదో వచ్చేస్తుంది అనేటువంటి ఒక బాధ। ఈ బాధ వల్ల సింహరాశి వారు కొంత కృంగిపోతారు ఈ మాసమందున। ముఖ్యమైనటువంటి విషయం ఇది। తరువాత ఆరోగ్య విషయములో కూడా చికాకులు రావటం, వీరి సంపద అనారోగ్యానికి ఖర్చు అవటం కొంత కనబడుతోంది ఈ మాసములో। కొంత అనారోగ్యం ఎవరికో తల్లిదండ్రులకో అత్తమామలకో చెల్లెళ్ళకో బంధువులకో అవసరార్థము వీరు దాచుకున్నటువంటి ధనాన్ని ఖర్చు పెట్టడం కనబడుతోంది। మిత్రులని కలిసిన స్నేహితులని కలిసిన బంధువులని కలిసిన కుటుంబ సభ్యుల్లో ఎవరిని కలిసిన ఎటువంటి వ్యక్తిని కలిసినా సరే వీరికి ఈ విధమైనటువంటి సమస్యాత్మకమైనటువంటి వారే కనబడుతూ ఉంటారు। కాబట్టి ఇది సహజమే అనేటువంటి ఒక భావనకి కూడా వస్తారు। ఉద్యోగముల్లో కూడా కొంత చికాకు ఉంటుంది। కొత్తగా మన పై అధికారి ఎవరైనా రావటము, అతను ఏదో ఒక మాట చెప్పటము, ఆ మాట మనకి కొంత బాధన వేయటము, అయ్యో నా ఉద్యోగం పోతుందా అనేటువంటి ఒక ఆలోచన రావటం కూడా జరుగుతుంది। సేవా దృక్పథంతో వీరు ఎక్కువగా ఉంటారు ఈ మాసంలో। ఇటువంటి సందర్భాలు ఉంటాయి కాబట్టి ప్రశాంతత కోసము క్షేత్ర దర్శనానికి వెళ్ళటము, అక్కడ ఏదో ఒక సేవ చేయటము, లేకపోతే తెలిసినటువంటి దేవాలయాలకు వెళ్ళటము, సేవ చేయటము చేస్తూ ఉంటారు। వీరి మాటకి కొంత నీలాపనిందలు కూడా వీరి మీదకి వస్తూ ఉంటాయి। కొన్ని అపనిందలు, ఏమీ చేయకపోయినా సరే ఏదో చేశాడు అని చెప్పి ఒక అపనింద రావటం। కుటుంబంలో కూడా ఒక వ్యవహారానికి మిమ్మల్ని పెదరికంగా పెట్టుకుందామని నిర్ణయం తీసుకుని మళ్ళీ దాన్ని విస్మరించటం, దాన్ని పక్కకు పెట్టి వారి పని వారు చేయటం, తద్వారా కొంత చికాకుగా ఉంటారు సింహరాశి వారు। ధనపరమైనటువంటి లాభములు కొన్ని గోచరించుకున్నప్పటికీ కూడా అవి స్థిరముగా సమయానికి రాకపోవటము కూడా కొంత బాధను అనిపిస్తాయి। ఆ బాధ ద్వారా మంచి నిర్ణయాలను కూడా తీసుకుంటానికి వెనకాడతారు। వీరు ఈ మాసములో తప్పనిసరిగా శివ అభిషేకము చేయించుకుంటాము అవశ్యం। శివుడికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం ఒక్కసారి మీరు ఆచరించండి, మాసం ప్రారంభంలోనే విజయాన్ని పొందుతారు। కొంత క్లిష్టమైనటువంటి పరిస్థితుల నుంచి కూడా సింహరాశి వారు ఈ మాసములో అభిషేక ప్రసాదము అనుగ్రహము వలన బయటపడతారు। అదేవిధముగా కొన్ని అసందర్భమైనటువంటి విషయాలలో కూడా తలదూర్చేటువంటి సందర్భాలు కనబడుతున్నాయి। విందులు వినోదాలకి ఆహ్వానం వచ్చినప్పటికీ కూడా వెళ్ళలేకపోవటం అనేది కొంత మనసుకి బాధ అనిపిస్తుంది। అయ్యో మంచి ఆహ్వానం వచ్చిందే, గౌరవంగా వచ్చిందే, నేను సమయానికి వెళ్ళుంటే బాగుండే అనేటువంటి ఒక ఆలోచన। శత్రువులు పదే పదే ఎదురవుతూ ఉండటం బాధాకరం। అనారోగ్యమైనటువంటి విషయాల యందు ధనము ఖర్చవటం కొంత బాధాకరం। విద్యార్థులు కూడా చక్కగా పరీక్ష రాయడానికి ముందు రోజంతా ఆరోగ్యంగానే ఉంటారు, కానీ పరీక్ష రోజుకి మాత్రము కొంత అనారోగ్యపరమైనటువంటి సమస్యలతోనే పరీక్ష రాయటం, ఒళ్ళు నొప్పులు, జ్వరమనో లేకపోతే తలనొప్పనో ఏదో ఒక సమస్యతోనే పరీక్షని రాయటము వీరికి మనకు కనబడుతుంది, అది కూడా కొంత బాధాకరం। కాబట్టి ఈశ్వరాభిషేకం చేయటం ద్వారా ఇటువంటి బాధలన్నిటి నుంచి కూడా సింహరాశి వారు బయట రావచ్చు। కొంత ధనపరమైనటువంటి ఆకర్షణ వచ్చే సమయమునందున కూడా ఆ ధనాన్ని మీ దగ్గర దోచివేయటానికి చుట్టూ జనాలు చేరటం, అనవసరమైనటువంటి విషయాలు మీకు తీసుకొచ్చి రుద్దటం, మీకు చెప్పటం, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి।
తగు జాగ్రత్తలతో ఉండాలి. అయినప్పటికీ న్యాయ వ్యవహారముల యందు విజయాన్ని సాధిస్తారు, కొంత తృప్తినిస్తాయి. మీరు కొన్నటువంటి భూమి కానీ లేకపోతే ఇంకేదైనా వస్తువు కానీ మార్కెట్లో మంచి రేటు పలకటం, ఎంతో కాలముగా ఏదైనా ఒక స్థిరమైనటువంటి ఆస్తిని కొందాము అని ప్రయత్నం చేసేటువంటి వారికి ఆ ఆస్తికి సంబంధించిన వ్యవహారములు విషయాల యందు మంచి అవగాహనని తెచ్చుకుంటారు. ఇటువంటి కొన్ని అనుకూలమైనటువంటి వ్యవహారములు కూడా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా కొంత సింహరాశి వారు ఏప్రిల్ మాసంలో జాగ్రత్త అనేది అవశ్యం. ఎవరు చెప్పినా సరే, ఎటువంటి వ్యక్తులు చెప్పినా సరే టక్కని మనము నమ్మి మనము దానిని ముందుకు తీసుకువెళ్ళినట్లయితే గనక కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి వాటిని నమ్మేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుని నమ్మాలి. తల్లిదండ్రుల యొక్క నిర్ణయాన్ని తీసుకుంటాం సింహరాశి వారికి ఎంతో శ్రేయోదాయకం. మీ తల్లిగారు మీ తండ్రి గారు మంచి ఆలోచనతో మీకు చెప్తూ ఉంటారు. అతి ముఖ్యముగా మీ తల్లిగారి యొక్క మాటను మీరు విశ్వసించి ముందుకు వెళ్ళండి. తద్వారా మీరు మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. అదే విధముగా అనారోగ్యపరమైనటువంటి ధన ఖర్చు విషయముల్లో కూడా జాగ్రత్త అవశ్యం. జాగ్రత్త లేకుండా ఏదో మిత్రుడు కదా అవసరానికి అడిగాడు అని చెప్పి మీరు తల తాకట్టు పెట్టి అప్పు చేస్తే మాత్రం తీర్చటము కుదరనిది. విశ్వాసం ఉండొచ్చు, అతి విశ్వాసం అనేది పనికిరాదు. ఈశ్వరాభిషేకము చేయటము, గోసేవ చేయటము, ముఖ్యముగా ఆదివారము పూట మాంసాహారాన్ని సింహరాశి వారు ఈ మాసంలో మానేసినట్లయితే ఆరోగ్యంగా ఉండటమే కాకుండా చైతన్యమైనటువంటి ఆలోచనలు చేస్తారు. ఇది వీరికి శుభమైనటువంటి ఫలితములుగా మనం అనుకోవచ్చు. గోచారరీత్యా ఉన్నటువంటి ఈ యొక్క ఫలితాలని నవగ్రహముల యొక్క అనుగ్రహము ద్వారా మీరందరూ కూడా పొంది గ్రహముల యొక్క అనుగ్రహము ద్వారా సన్మార్గములో మీరు వెళతారని చెప్పి భావిస్తున్నాను. కళ్యాణాది శుభకార్యములు కూడా మంచిగా మీ గృహమునందున జరిగేటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయి. అటువంటి వివాహము కానటువంటి వారు ఎవరికైనా సరే సంబంధాలు అయితే వస్తాయి, కానీ మీకు తగ్గ సంబంధాలు రాకపోవచ్చు. శివాభిషేకము ద్వారా మంచి సంబంధములు వస్తాయి. దేశీయ గోసేవని చేయటము ద్వారా కూడా మంచి సంబంధములమే రాకుండా రావటమే కాకుండా వచ్చినటువంటి సంబంధములు మనకి తగ్గవే కాకుండా యావజ్జీవము మనతో ఉండేటువంటి ప్రయాణములు చేసేటువంటి సంబంధములుగా ఉంటాయి. వివాహాది విషయముల్లో కూడా తగు జాగ్రత్తలతో నిర్ణయం తీసుకోవాలి సింహరాశి వారు. గ్రహముల యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుతూ ద్వాదశ రాశుల్లో సింహరాశి వారు గోచార ఫలితాలని వైభవంగా పొందటానికి శివ అభిషేకము గోసేవే సన్మార్గముగా గోచరిస్తోంది. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ శుభంకర్యై నమః.